స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపు తర్వాత కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు సామాన్య ప్రజలకే పరిమితమైన పాజిటివ్ కేసులు పోలీసులను సైతం కలవరపెడుతున్నాయి. ఫ్రంట్ వారియర్స్గా ఉన్న పోలీసులు వైద్య సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఇందుకు విరుగుడుగా గుంటూరు రేంజ్ ఐజీ 10 సూత్రాల ఫార్ములాను రూపొందించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది. సామాన్య ప్రజలను సైతం దాటి ఇప్పుడు ఉద్యోగస్తుల్లో కూడా కరోనా భయం నెలకొనింది. గుంటూరు రేంజ్ పరిధిలోని పోలీసులను సైతం కూడా కరోనా బారిన పట్టడంతో కూడా కరోనా నుంచి రక్షణ పొందేందుకు గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు 10 సూత్రాలను కూడా తయారు చేశారు. పోలీసుల కరోనా వైరస్ బారిన పడకుండా ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారనేది మనతో పాటు మాట్లాడేందుకు ఐజీ గారు సార్ చెప్పండి, పోలీస్ శాఖకు సంబంధించి మీరు తీసుకున్న కరోనా బారిన పడకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి? లాక్డౌన్ అన్లాక్డౌన్ చేసిన తర్వాత జూన్ 1 నుంచి కూడా కరోనా పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజల మూమెంట్ పెరిగింది, దానివలన కేసెస్ వస్తున్నాయి. పోలీసు ఎక్కువగా ఫ్రంట్ లైన్లో పనిచేస్తారు. పోలీసు నిత్యం ప్రజలతోటి సంబంధాలు ఉంటాయి. అంటే ప్రజలు అనేక సమస్యలతోటి పోలీస్ స్టేషన్స్కి వస్తుంటారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రజలను కలుసుకోవాల్సి వస్తుంది. పిటిషన్ ఎంక్వైరీస్ కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ, కోర్ట్ వర్క్ కానీ, ముద్దాయిలను అరెస్ట్ చేయటంలో కానీ అనేక సందర్భాల్లో పోలీసు ఎక్కువ కలవటం వలన పోలీసు ఎక్కువగా ఈ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికీ మన రేంజ్లో 4 పోలీస్ యూనిట్స్లో 3 జిల్లాల్లో 73 మంది పాజిటివ్గా నిర్ధారణ అయింది. అందులో 22 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగతా వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరు ఆరోగ్యం పరిస్థితి బాగుంది. ఎప్పటికప్పుడు ఎస్పీ స్థాయి అధికారులు మానిటర్ చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులతో కూడా టచ్లో ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని కూడా సరైన ఫెసిలిటీస్ని అందుబాటులో చేస్తూ డీజీ గారు స్వయంగా రాష్ట్రం మొత్తం మీద కూడా పోలీసు సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సెంట్రలైజ్డ్గా కూడా మానిటర్ చేస్తున్నారు. కోమార్బిడ్ ఉన్న కొంతమంది స్టాఫ్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా 55 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని, వాళ్ళందరికీ కూడా లైట్ డ్యూటీసు, వాళ్ళకి ఎప్పటికప్పుడు మెడికల్ హెల్త్ చెకప్ చేయటం, ఒకవేళ వారు ఎవరన్నా పాజిటివ్ అని నిర్ధారిస్తే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాము. అయితే ఈ ప్రాసెస్లో ఎక్కువగా కూడా మళ్ళీ ఎక్కువ వ్యాప్తి చెందకుండా కొన్ని సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ కొన్ని పోలీస్ శాఖలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన ప్రకాశం ఎస్పీ గారిని ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిశుభ్రాలని శానిటైజ్ చేసుకోవటం, పోలీస్ స్టేషన్కి వస్తున్న వ్యక్తులను సెగ్రిగేట్ చేసి అవసరాన్ని బట్టి, అవసరం ఎంతవరకు ఉంది దాన్ని బట్టి వారిని పోలీస్ స్టేషన్లోకి అనుమతించటం, ఫిజికల్ డిస్టెన్సింగ్ తోటి 6 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ విధి నిర్వహణ చేయాలి. శానిటైజేషన్ కంపల్సరీ, థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి పిలిపించడం జరుగుతుంది. ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. లాక్డౌన్ సడలింపుల అనంతరం రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ నిరసన కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. వాళ్ళకి ఎలాంటి డ్యూటీలు వేసేవాళ్ళు కానీ నిరసన కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు అందరూ కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టిల్ ఇప్పటికీ కూడా మనం లాక్డౌన్ ప్రక్రియ అన్లాక్డౌన్ అయినా కూడా కొన్ని కోవిడ్ ఆర్డర్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇప్పటికీ కూడా పొలిటికల్ గ్యాదరింగ్ ఏవి కూడా ఇంతవరకు పర్మిషన్ లేదు. మనకి సినిమా హాల్స్ పర్మిషన్ లేదు, రిలీజియస్ గ్యాదరింగ్ కూడా లేదు. ఓన్లీ ఇండివిజువల్ మ్యారేజెస్ అండ్ డెత్ సెరమోనీస్కి మాత్రం లిమిటెడ్ నెంబర్ తోటి పర్మిషన్ ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ గ్యాదరింగ్కి ఎటువంటి పర్మిషన్ ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. ఎవరు కానీ అది వైలేట్ చేసినా కూడా ఇట్స్ వైలేషన్ కింద వస్తుంది. దాని ప్రకారం డిసాస్టర్ మేనేజ్మెంట్ కోవిడ్ ఆర్డర్స్ వైలేషన్ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి లాక్డౌన్ కరోనా వైరస్తో ప్రజల్ని ప్రాణాలను ఎలాగైతే కాపాడుతున్నాం, అదేవిధంగా తన డిపార్ట్మెంట్లో పనిచేసే పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాము. రేంజ్ పరిధిలోనే ఎస్పీలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ కూడా పోలీసులు కరోనా బారిన పడకుండా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపడుతున్నాం. పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా శానిటైజింగ్ చేస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, పోలీస్ స్టేషన్ ఫిర్యాదుదారులు కూడా మాస్క్ ధరించి రావడం, థర్మల్ స్క్రీనింగ్ లాంటివి కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నాము. ఎవరిని కూడా కరోనా బారిన పడకుండా కాపాడుకునేందుకు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపడతామంటున్నారు. అదేవిధంగా లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పుడు కూడా కోవిడ్ యాక్ట్ ప్రకారం రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా నిరసన కార్యక్రమాలు, గుమ్ముగూడే కార్యక్రమాలు చేయవద్దు. అలా అతిక్రమించి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఐజీ ప్రభాకర్ గారు చెబుతున్నారు. ఇది మొత్తానికి పోలీస్ శాఖకు కరోనా సోకకుండా వాళ్ళు తీసుకున్న